ప్రకాశం జిల్లా అర్ధవీడు రంగాపురం గ్రామాల మధ్య ప్రజల సౌకర్యార్థం 60 కిలోమీటర్ల మేర ప్రయాణాన్ని తగ్గించే బీటీ రోడ్డును నిర్మించాలని జాతీయ వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ అధికారులతో కలిసి గిద్దలూరు శాసనసభ్యులు అన్న రాంబాబు సోమవారం సందర్శించారు. ముందుగా సందర్శనకు విచ్చేసిన నాబార్డ్ అధికారులను గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబుని గ్రామస్తులు మండల ప్రజలు ఘనంగా సన్మానించారు. అనంతరం నాబార్డ్ అధికారుల బృందం సభ్యులు ఆర్ఐడిఎఫ్ కన్సల్టెంట్ పిఆర్ తొట్ట, నాబార్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ రవి జుజూరు పలువురు అధికారులకు మండల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా వివరించారు. అనంతరం ప్రతిపాదిత రోడ్డును పరిశీలన చేసేందుకు రంగాపురం అర్ధవీడు మధ్య అటవీ ప్రాంతంలో పర్యటించారు. రోడ్డు మలుపులు, వంపులు మరియు లోతట్టు తదితర ప్రదేశాలను పరిశీలించి తదనానుగుణంగా రోడ్డు నిర్మాణానికి చేపట్టాల్సిన చర్యలపై ఇంజనీరింగ్ అధికారులకు వారు సూచనలు చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్ఐడిఎఫ్ నాబార్డ్ అధికారులు ప్రతిపాదిత రోడ్డు పరిశీలన చేయడం శుభ పరిణామమని ఎమ్మెల్యే అన్న పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధికారులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇదైతే ఫారెస్ట్ లో 3.5 కిలోమీటర్స్ వస్తుంది. ఇది వచ్చేటికి 7.5 కిలోమీటర్లు 8 వస్తుంది ఫారెస్ట్ లో. వన్ ఇన్ 20లో పెట్టారు. రెండు 1 in 20 7 కిలోమీటర్స్ గేట్ వస్తుంది సార్. 8 ఫారెస్ట్ లో 8 వస్తుంది. 8 5 ప్లెయిన్ టోటల్గా ఎంబాక్మెంట్ ఫారెస్ట్ ఈ ప్లెయిన్ ఏరియా కూడా ఫారెస్ట్ లో 1 కిలోమీటర్ అంతవరకు మీరు ఫారెస్ట్